తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో 273 పంచాయతీలకు గాను 259 పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు జరగనున్నాయి. 14 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయని డీఎస్పీ మాధవరావు అన్నారు. 2060 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని 3232 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 3 అడిషనల్ ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 22 మంది సీఐలు, 80 మంది ఎస్ఐలతో పటిష్టమైన బందోబస్తుతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎలక్షన్ జరగబోతున్నాయి, 14 సర్పంచ్లు ఆల్రెడీ అనౌన్స్ అయ్యాయండి. మనకు 3142 నెంబర్ ఆఫ్ వార్డ్స్, 3142 ఉన్నాయండి. తర్వాత వీటిలో 1077 ఇనామినస్ అయ్యాయి. సో రేపు పోలింగ్ గోయింగ్ టు పోల్ వచ్చేసి 2060 వార్డ్స్ పోలింగ్కి వెళ్తున్నాయి. అలాగే 259 పంచాయతీ సర్పంచ్కి పోలింగ్కి వెళ్తున్నాయండి. సో మనకు మొత్తం 3232 పోలింగ్ స్టేషన్స్ అని పోలింగ్ బూత్స్ ఉన్నాయి. అంటే ఈ బూత్స్ అన్ని 1244 లొకేషన్స్లో ఉన్నాయండి. వీటిలో మనకి హైపర్ సెన్సిటివ్ 234 ఉన్నాయి, సెన్సిటివ్ 292 లొకేషన్స్ ఉన్నాయండి, నార్మల్ లొకేషన్ 717 ఉన్నాయి. సో వీటికి తగ్గట్టు మనం పటిష్టమైన బందోబస్తు తీసుకురావడం జరిగిందండి. మొత్తం 2230 బందోబస్తుతో ఇంక్లూడింగ్ 3 అడిషనల్ ఎస్పీలు, 11 మంది డిఎస్పీలు, 22 మంది సిఐలు, 80 మంది ఎస్ఐలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రూట్ మొబైల్స్, అంటే పోలింగ్ లొకేషన్స్ని కవర్ చేసుకుంటూ రూట్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. క్విక్ యాక్షన్ కోసం. సో ఆ రూట్ మొబైల్స్ అందరికీ కూడా వెహికల్స్ ఇచ్చి స్ట్రెంగ్థన్ చేయడం జరిగింది. ఆ రూట్ మొబైల్స్ ఒక ఎస్ఐతో పాటు, ఎస్ఐ అప్లికే ఏఎస్ఐ ర్యాంక్తో ఉంటారండి, వాళ్ళకు సిబ్బంది ఇచ్చి స్ట్రెంగ్థన్ చేయడం జరిగిందండి. అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ నిర్భయంగా, ధైర్యంగా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మేము మా తరఫున కోరుతున్నాం. ఎటువంటి ఏదైనా సమాచారం కానీ, ఎలక్షన్ కోడ్ను ఎవరైనా వైలేట్ చేసిన సమాచారం వస్తే ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కానీ మాకైనా మా పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ కానీ మీరు సమాచారం అందిస్తే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి తగిన చర్యలు తీసుకోగలమని తెలుపుతున్నాం. అలాగే అందరికీ ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ప్రశాంతమైన వాతావరణం అందరికీ కల్పించాలని, ప్రతి ఒక్కరి హక్కును భంగం కలిగించకుండా ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలాగా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచాలని అందరికీ కోరుతున్నాం. ఈ ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయని మేము కూడా ఎంతో ఆశిస్తున్నాం. ఎటువంటి ఏం జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం అండి. డిపార్ట్మెంట్ సంబంధించి కనుక డైరెక్ట్లీ 100 అండి, కాల్ డైల్ 100, దట్ ఈస్ ద యూనివర్సల్ నెంబర్. మీరు డైల్ 100 కాల్ చేయొచ్చు. మీరు ఏదైనా సమస్య ఎలక్షన్ సంబంధించిన ఏదైనా సరే, మన కలెక్టర్ గారి ఆఫీస్లో కూడా మన కంట్రోల్ రూమ్ స్టేట్, మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడికైనా మీరు ఫోన్ చేసి మీ సమస్యను తెలుపవచ్చు అండి. కాల్ డైల్ 100, దట్ ఈస్ ద యూనివర్సల్ నెంబర్. మీరు 100 కాల్ చేయొచ్చు. మీరు ఏదైనా సమస్య ఎలక్షన్ సంబంధించిన ఏదైనా సరే, మన కలెక్టర్ గారి ఆఫీస్లో కూడా మన కంట్రోల్ రూమ్ స్టేట్, మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడికైనా మీరు ఫోన్ చేసి